వంశీ నువ్వు తల్లి పాలు తాగి తల్లి రొమ్మును గుద్దేటువంటి దుర్మార్గుడు నువ్వు నువ్వు నిజంగా మగోడు అయితే తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నప్పుడు నువ్వు వచ్చిండాలా అప్పుడు నువ్వో మేమో వాళ్ళం ఎవరు లేని సమయంలో వచ్చి మాటలు రాని కుర్జీలని మౌనంగా ఉన్నటువంటి ఫర్నిచర్ని ధ్వంసం చేయడం అనేది ఎంతవరకు సమంజసం నువ్వేం చెప్పావు మీ యొక్క గన్నవరంలో వచ్చి చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే లోకేష్ బాబు గారిని పోటీ చేయమన్నావు నీకు కా లోకేష్ బాబు గారు లేకపోతే చంద్రబాబు నాయుడు అవసరం అంటున్నావు వంశీ నీకు నీ పైన సామాన్య కార్యకర్త తెలుగుదేశం పార్టీ కార్యకర్త పెట్టిన బంపర్ మైజారిటీతో గెలిచే అవకాశం వంశీ ఇదే నా ఛాలెంజ్ నా పేరు సునీల్ కుమార్ నేను ఎస్సీ గూడూరు కాన్స్టిట్యున్సీ ఎక్స్ఎమ్మెల్యేని నేను ఎస్సీని వాళ్ళు ఎవరు రాబోలే నేను నిలబడతా నీ పైన మా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఓకే అంటే నేను నిలబడతా అక్కడ తెలుగుదేశం పార్టీ ఉంది ఆడ వంశీ పార్టీ కాదు ఉండేదాడ తెలుగుదేశం పార్టీ నాయకులు నందమూరి తారక రామారావు గారిని గుండెల్లో పెట్టుకున్నటువంటి కేడరాడ ఉంది ఎవరేసినా ఈసారి గెలిచేటువంటి పరిస్థితి ఉంది నీ ప్రకారంగా అక్కడ రావడం బీసీ నాయకులపైనే దాన్ని దౌర్జన్యాలు బీసీ నాయకుడు దొందోలు చిన్న ఆయన ప్రశ్న ఇస్తే ఆయన ఇంటికి వెళ్ళి ఇంట్లో లేని సమయంలో పది మంది కర్రలతో పోయి ఇల్లుని ధ్వంసం చేసి వాళ్ళ భార్య ఉంటే ఆమెతో అసభ్యంకరంగా ప్రవర్తించి బూతు మాటలు తిట్టి నీ మొగుడిని చంపేస్తాం ఇంకా వంశీ జోలుకు వస్తే నేను ఏమయ్యా రాజకీయాల్లో వంద మాట్లాడతాం దానికే చంపేస్తారా దాని తర్వాత కార్యాలయం మీద దాడి చేస్తుంటే పోలీసులు అసలు అర్థం కావట్లే మీరు పోలీసులా లేకపోతే ఇంకెవరన్నా నిజాం రాజుల పరిపాలన రజాకారులు నియమించుకున్నారు అలాంటి రజాకారు లేరు పోలీసులు చూస్తూ ఉన్నారు వాళ్ళు ధ్వంసం చేస్తుంటే అన్న దగ్గర అన్న అన్నా అన్న అన్నా జరగన్న అన్న జరిగేదిందా చట్టం మీ చేతిలో ఉందే మమ్మల్ని కొట్టారే ఇష్ట ప్రకారం కాపుడు అప్పుడు ఎట్టు ఉంది మమ్మల్ని తోచేరే మా నాయకులను కొట్టారే ఈ యొక్క కార్యాలయ దాడిలో మహిళా నాయకురాలు కూడా బాగా దెబ్బలు తినే విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తున్నా వంశీ గారు మీకు ఒకటే తెలియజేస్తున్నా ఇలాంటి యదవ పనులు లుచ్చ్యా పనులు లోఫర్ పనులు చేయద్దని చెప్పి తెలుస్తున్నా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈసారి ఎన్నికల్లో ఒక సాధారణ కార్యకర్తను పెడతామేవాడ వాళ్ళ పైన గెలుచుకో అట్ట కాకుండా ఓ పక్క పెద్ద ఎంతులు వస్తుంటే జనాలు వస్తుంటే నీకు కడుపు రగిలిపోతుంది నీ కడుపు పగిలిపోతుంది ఒక పైన ఒక పక్క మా నాయకుడు యువ నాయకుడు మా నారా లోకేష్ బాబు పాదయాత్ర చూస్తుంటే నీకు ఒచ్చబడుతుంది ఈ ఉత్సని ఆ కడుపు రూపాయని భరించలేక ఇటువంటి కార్యాలపైన నీ యొక్క దాడులు చేయించడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి వంశీని హెచ్చరిస్తున్నా ఏవా ఎవరికి ఎవడువా నువ్వు ఎప్పుడు నేర్చుకున్నావు ఎక్కడ నేర్చుకున్నావు గతంలో తెలుగుదేశం పార్టీ అయినా లేకపోతే నీ బతికేంది నీ హిస్టరీ అయింది అసలు నీ చిన్నమే గలంతే పరిస్థితి అలాంటి తెలుగుదేశం పార్టీ అడ్డం పెట్టుకొని నువ్వు ఎమ్మెల్యే అయ్యి ఈరోజు ఆ తెలుగుదేశం పైనే నువ్వు దాడి చేయించే దానికి పూనుకున్నావు అంటే నిజంగా నీకు కూడైతే ముట్టదని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే ముఖ్యంగా పోలీసు వారికి తెలియజేస్తున్నాయా చట్టాను చట్టం మీ చేతిలో పెట్టుకొని మీరు వైఎస్ఆర్ పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తూ మీరు అన్యాయంగా లాంటు మీ చేతిలో పెట్టుకొని మా పార్టీ ఆఫీసుని మీరు స్వాధీనం చేసుకొని మా పార్టీ ఆఫీసులో ఉన్న వాళ్ళని కొట్టడం అనేది ఎంతవరకు సమంజసం తెలియ తెలియజేస్తున్నా అట్లాగే సిఏ కనకారావు ఈయన పెద్ద విశ్వాస వైఎస్ఆర్సీపీకి మొత్తం ఇదంతా హల్చేల్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తోయడం లాగడం కొట్టడం ఇదే పని ఈయనకి కనకారావు గారు ఇంకా సంవత్సరం రోజులు ఈ సంవత్సరాల తర్వాత మీరు ఎక్కడున్నా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎతికెతికి ఎతికి ఎత్తికి ఎత్తికెతికి నిన్ను ఏం చేయాలో చేస్తారని చెప్పి కనకరావు గారికి నేను తెలియజేస్తున్నా ఇది మంచి పద్ధతి కాదు మీరు పోలీసు మీకు చట్టం ఉంది మీకు రాజ్యాంగం ఉంది రాజ్యాంగం పట్ల రాజ్యాంగం ఏ విధంగా ఉందో అట్లా పోయిన పోలీసు మీరు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా